ఇట్లా భ్రమల్లో కదా బంగారయ్య సింగారంలో మనం భ్రమల్లో తీసుకుపోయింది ప్రభుత్వం 27% అయ్యారే 27% ఇచ్చిందంటే ఇక ఫిట్మెంట్ ఎంత ఇస్తుంది అని మేమందరం ఆ అంకె పెంచడంలో పోటీలు పడినాం కదా అందరం సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ పరిస్థితి వచ్చింది ఈ ఇచ్చిన అయ్యారు సరే ఇచ్చాం మేము తిన్నాం ఇప్పుడు కక్కమంటావా మా ఉద్యోగాలు కక్కిన గుడికి ఈ ప్రభుత్వం ఆశపడుతుందా మరి ఆ లెక్కేసి అది కూడా లెక్కేసి అది వస్తుందని నీ మీద అభిమానంతో నమ్మకంతో నువ్వు పెట్టిన ముద్దులకు మురిసిపోయి మీ నాన్నను గుర్తు తెచ్చుకుని ఆయన హయాంలో జరిగిన మేలు గుర్తుంచుకుని అలాగే పరిపాలన చేస్తావని నమ్మి మరి నీకు ఓట్లు వేసావు నీ డబ్బు నువ్వు మాకు ఇచ్చిన డబ్బు వెనక్కి కక్కమంటున్నట్టుగా మా ఓట్లు మాకు వెనక్కి ఇచ్చేయమని అడుగుతా ఉన్నాను పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య తీసి పక్కన పెట్టి లెక్కేస్తే ఈ ధర్నా చౌక్ ఏ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉందో ఆయనే లేడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఆయనేమో ఈ మధ్య ఉద్యోగస్తుల మీద ఉద్యోగ సంఘాల మీద జీవోలు వెనక్కి తీసుకుంటాం మేమైనా మోడీయా చాతకారు దద్దం అనుకున్నాం రైతు చట్టాలు వెనక్కి తీసుకున్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు తీసుకోవలసి వస్తుంది తప్పనిసరిగా తీసుకోకపోతే మేము ఇచ్చిన ఓట్లు వెనక్కి తీసుకుంటామంటే మా ఓట్లు వెనక్కి తీసుకుంటే మీ అధికారం వెనక్కి వస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తాం కాబట్టి రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వద్దు రాజకీయ కామెంట్స్ చేయొద్దని మేము నియంత్రించుకున్నాం మీకు కూడా చెప్పాం ఎందుకంటే దీనిలో రాజకీయ పార్టీలు జరబడటం ద్వారా ఉద్యమానికి గనక పొలిటైజ్ చేసినట్టయితే అనవసరంగా మన ఉద్యమం పలచన అవుతుందనేటువంటి ఉద్దేశంతో దీన్ని నాన్ పొలిటికల్ గా నడపాలనుకున్నాం కాబట్టి చాలా సంయమనం పాటిస్తున్నాం అనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇక మన సంగతి పక్కన పెడితే అన్నా నా జెండా తీసేయన్న అయిపోయిందన్న మనం దేవుడు మనం వచ్చేసాం వారం రోజుల్లో నేను సీపీఎస్లో వస్తాను ఇది మరొక ముద్దు ఇది ఇంకో ముద్దు ఇప్పుడు ఇంకో ముద్దు సీపీఎస్ రద్దు అసలు జెండా చూపుతా అన్నాడు వారం చాలా అన్నాడు దాని గురించి మాట్లాడు ఇంకొక దాని